రైట్, ఇక ఎట్టకేలకు టీడీపీ జనసేన తొలి జాబితా బయటకొచ్చింది. మొత్తం 175 సీట్లుంటే రెండు పార్టీలు కలిపి కేవలం 118 అసెంబ్లీ స్థానాలకే పొత్తును ప్రకటించాయి. ఈ కూటమిలోకి బీజేపీ చేరితే మిగతా స్థానాలపై క్లారిటీ వస్తుందని చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఇద్దరు నేతలు ఉండవల్లిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక మీడియా సమావేశంలో ఫస్ట్ లిస్టు రిలీజ్ చేశారు. ఈ నెల 28న తాడేపల్లి గూడెంలో ఉమ్మడి బహిరంగ సభను ఏర్పాటు చేసిన రెండు పార్టీల నాయకులు ఆ సభ కంటే ముందు జాబితా విడుదల చేసి గేర్ మార్చారు. మొదటి జాబితా ప్రకారం టీడీపీ మొత్తం 94 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుంది. 94 మంది అభ్యర్థులను ప్రకటించేసింది. అలాగే జనసేన 24 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్న కేవలం 5 అభ్యర్థుల పేర్లే వెల్లడించింది. తొలి జాబితాలో పవన్ కళ్యాణ్ పేరు లేదు. భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతున్నా తొలి జాబితాలో జనసేన అనే పేరు లేకపోవడం చర్చగా మారింది. ఎట్టకేలకు టీడీపీ జనసేన తొలి జాబితా బయటకొచ్చింది. మొత్తం 175 సీట్లుంటే రెండు పార్టీలు కలిపి కేవలం 118 అసెంబ్లీ స్థానాలకే పొత్తును ప్రకటించాయి. ఈ కూటమిలోకి బీజేపీ చేరితే మిగతా స్థానాలపై క్లారిటీ వస్తుందని చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఇద్దరు నేతలు ఉండవల్లిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక మీడియా సమావేశంలో ఫస్ట్ లిస్టు రిలీజ్ చేశారు. ఈ నెల 28న తాడేపల్లి గూడెంలో ఉమ్మడి బహిరంగ సభను ఏర్పాటు చేసిన రెండు పార్టీల నాయకులు ఆ సభ కంటే ముందు జాబితా విడుదల చేసి గేర్ మార్చారు. మొదటి జాబితా ప్రకారం టీడీపీ మొత్తం 94 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుంది. 94 మంది అభ్యర్థులను ప్రకటించేస్తుంది. అలాగే జనసేన 24 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్న కేవలం 5 అభ్యర్థుల పేర్లే వెల్లడించింది. తొలి జాబితాలో పవన్ కళ్యాణ్ పేరు లేదు. భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతున్న తొలి జాబితాలో జనసేన అని పేరు లేకపోవడం చర్చగా మారింది. టీడీపీ ప్రకటించిన తొలి జాబితాలో చంద్రబాబు, నారా లోకేష్ పేర్లున్నాయి. గత ఎన్నికల్లో ఓడిన మంగళగిరి నుంచి నారా లోకేష్ మరోసారి పోటీ చేస్తుంటే ఎప్పటిలా కుప్పం నుంచి చంద్రబాబు బరిలో ఉంటున్నారు. ఇక ఈ జాబితాలో వైసీపీ నుంచి వస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలలో కొలుసు పార్థసారథి పేరుంది. పార్థసారథి పెనమలూరు ఎమ్మెల్యేగా ఉంటే ఆయనకు టీడీపీ నూజివీడు సీటు ఇచ్చింది. విశాఖ సిటీలో 4 టీడీపీ సిట్టింగ్ స్థానాలుంటే ఇద్దరికి టికెట్ ఖరారు చేస్తుంది. విశాఖ సౌత్ లో వాసుపల్లి గణేష్ ఆల్రెడీ వైసీపీలోకి వెళ్లిపోవడంతో అక్కడ హోల్డ్లో పెట్టారు. విశాఖ నార్త్ లో గంటా శ్రీనివాసరావు పరిస్థితి ఏంటో క్లారిటీ లేదు. ఆయనకు చీపురుపల్లి ఇస్తారని చెప్పినా రెండు చోట్ల పేరు వెల్లడించలేదు. తునిలో యనమల రామకృష్ణుడు ప్లేస్ లో యనమల దివ్య పోటీ చేస్తున్నారు. ఇక రాజమండ్రి అర్బన్ లో సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యేగా ఆదిరెడ్డి భవానీ ఉంటే ఈసారి ఆమె స్థానంలో భవానీ భర్త ఆదిరెడ్డి వాసు బరిలోకి దిగుతున్నారు. రాజమండ్రి రూరల్ సీటుపై ఇక గొడవ నెలకొనడంతో తొలి జాబితాలో రాజమండ్రి రూరల్ సీటుకు చోటు దక్కలేదు.